सलाम अलैकुम नाजरीन, मैं आपका दोस्त जफरुद्दीन और आप देख रहे हैं हैदराबाद टुडे न्यूज़, पहचान सच की। आदाब नाज़रीन, आप सबका इस्तकबाल है हैदराबाद टुडे न्यूज़ में। हल्के जुबली हिल्स रहमतनगर डिवीज़न श्रीरामनगर में टीआरएस वर्किंग प्रेसिडेंट जनाब केटीआर ने गवर्नमेंट हॉस्पिटल में डायग्नोस्टिक सेंटर लैब का इफ्तिताह किया। उनके हमराह जुबली हिल्स से मिले जनाब मागंटी गोपीनाथ, डिप्टी मेयर जनाब बाबा फसीउद्दीन, मेडिकल ऑफिसर मोहतरमा अनुराधा, सुप्रिंटेंडेंट रमा देवी, SPHO अनुराधा, डॉक्टर सुधा, कमिश्नर करुणा, जोनल कमिश्नर रवि किरण, खैरताबाद एमआरओ मोहतरमा जुबेदा, अहमदनगर डिवीज़न कॉर्पोरेटर CN रेड्डी, वेंगलराव नगर डिवीज़न कॉर्पोरेटर बीदीपिया, यूसुफगुड़ा कॉर्पोरेटर राजकुमार पटेल, सोमाजीगुड़ा कॉर्पोरेटर वी संगीता के अलावा TRS के तमाम सदर व मोतमंदिर भी मौजूद थे। आइए देखते हैं इसी की एक रिपोर्ट। అక్కడ చెల్లమ్మా మేడం, కొద్దిగా మీరు సైడ్ ఇవ్వండి మేడం, మేడం మీ తల వస్తుంది ఆన్లైన్
కోవిడ్ టైం మళ్ళీ సపోర్ట్ కలిగిస్తున్నారు లింక్ పంపితే క్లిక్ చేసుకుంటే రిపోర్ట్ ఇంకా పేషెంట్ సర్వీసెస్ ప్రారంభించారు. రెండేళ్ల కిందట హబ్ అండ్ స్పోక్ మోడల్లో నారాయణగూడలోని ఐపీఎంలో ఒక హబ్ పెట్టుకుని తర్వాత చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో మనం ఈ పరీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఈరోజు అత్యంత ఆధునికమైన వైద్య పరికరాలు వినియోగిస్తూ ఎంఆర్ఐ కానీ ఈసీజీ మెషిన్స్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇంకా భవిష్యత్తులో సిటీ స్కాన్స్ కానీ కంప్లీట్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఈ రకంగా ఏ రకమైన ప్యాథలాజికల్ టెస్టులు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా ప్రజలకి చేయిస్తూ పట్టణంలో ఉండే పేదవారందరికీ కూడా అండగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాదాపుగా 57 రకాల రక్త పరీక్షలు వాటితో పాటు ఇంకా చాలా రకాల ఇతర డయాగ్నోస్టిక్ సేవలను ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా అంటే ఎక్స్రేస్ కానీ ఇంకా ఇతర ఇమేజింగ్ సర్వీసెస్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా పెద్దలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి వారి మొత్తం బృందానికి ఇక్కడ కమిషనర్ కరుణ గారు ఉన్నారు, ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో విశేషమైన సేవ చేసిన వైద్య బృందానికి వైద్య సిబ్బందికి అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ తాము శ్రమ కోర్చి గడిచిన సంవత్సర కాలంగా వారు చేసిన కష్టాన్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, మేమందరం కూడా ఎన్నటికీ మర్చిపోవాలి, రుణం తీర్చుకోలేనిది అనే మాట కూడా చెబుతూ మరి ఈరోజు పట్టణ పేదలకి ఒక మంచి సౌకర్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించిన సందర్భంగా రాజేందర్ గారికి ఇటల రాజేందర్ గారికి వారి బృందం మొత్తానికి మా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ సేవలని జిల్లాలకి జిల్లా కేంద్రాలకు కూడా విస్తరింపజేయాలని ఆలోచన ఉందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు మరింత మెరుగైన సేవలు వైద్య సేవలు కూడా పట్టణ పేదలకు అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.